કલા છોકરી થી ચિત્ર નિર્માતા પ્રોડ્યુસરો રામ સચરાણા, રાજેન્દ્ર પ્રસાદ, ચિત્તબાબુ, રામબાબુ, ત્યાગદેવી గారు ఈ చిత్రంలో నటించినటువంటి రావారు ఓంకార రాజు గారు, అశోక్ రెడ్డి చిత్ర ఆడియో ఆవిష్కరించుకున్నాం. ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటున్నాం. పిక్చర్స్ చాలా వస్తూ ఉన్నాయి, వాటిలో కొన్ని మాత్రం సక్సెస్ అవుతున్నాయి, చాలా భాగం దెబ్బతింటూ ఉన్నాయి. ప్రొడ్యూసర్స్ కూడా చిన్న చిన్న ప్రొడ్యూసర్స్ అందరూ నలిగిపోతున్నారు. అలా కాకుండా మంచి సబ్జెక్ట్ని వారు ఎంపిక చేసుకుని ఆ సబ్జెక్ట్ని పిక్చరైజ్ చేసి పిక్చర్ తీస్తే కొంత ప్రయోజనం ఉండొచ్చు. ఏమైనా అశోక్ రెడ్డి చిత్రం సక్సెస్ కావాలి అని మనసారా కోరుతూ సెలవు. అశోక్ రెడ్డి ఈ సినిమా టైటిల్ బయట కనిపించిన పోస్టర్స్ ఇవన్నీ చూస్తుంటే ఈ మధ్య కాలంలోనే విడుదలైన అర్జున్ రెడ్డి పెట్టారేమని చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే సినిమా మన తెలుగు సినిమా పరిశ్రమలో ఒక పెన్ తుఫాన్ అర్జున్ రెడ్డి. కానీ నేను ఒక మాట చెప్తున్నాను, అర్జున్ రెడ్డి సినిమా అనేది తెలుగు సినీ పరిశ్రమలో ఒక సంచలనం సృష్టించినప్పటికీ దానికంటే ముందే 25 సంవత్సరాల క్రితం నల్గొండ జిల్లాలో, నల్గొండ పరిసర ప్రాంతాల్లో ఒకే ఒక పేరు సంచలనం సృష్టించిన పేరు. ఆ ప్రాంతంలో యువజన నాయకుడిగా, విద్యార్థి నాయకుడిగా, కార్మిక నాయకుడిగా, సర్పంచ్గా ఆ రోజుల్లో వామపక్ష కూటమికి నాయకత్వం వచ్చిన ఒక ఆ రోజుల్లో కమ్యూనిస్టుగా అర్జున్ రెడ్డి గారి, అశోక్ రెడ్డి గారి పేరు ఆ రోజుల్లోనే సంచలనం సృష్టించింది. కాబట్టి అర్జున్ రెడ్డి సినిమాను చూసి, ఆ సంచలనాన్ని చూసి ఈ సినిమాకు అశోక్ రెడ్డి అని పేరు పెట్టారని నేను అనుకోవట్లేదు. ఆ రోజుల్లో అశోక్ రెడ్డి గారికి ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న క్రేజ్ ఇమేజ్ దాన్ని దృష్టి పెట్టుకుని ఈ సినిమాకు అశోక్ రెడ్డి అని పేరు పెట్టారని నేను భావిస్తున్నాను. ఇది వాస్తవం. ఎందుకంటే నా బాల్యమిత్రుడు వామపక్ష ఉద్యమాల్లో మేమంతా కలిసి పనిచేశాం. అనేక ఉద్యమాల్లో, అనేక ప్రాంతాల్లో లాఠీలు, పోలీసు దెబ్బలు, అరెస్టులు, అనేక అనేక ఉద్యమాలు. ఆ రోజున ఆ ప్రాంతానికి వెళ్తే ఎవరిని, ఏ గుడిసెలని పరిగణించిన అశోక్ రెడ్డి అంటారు. ఎవరికేదైనా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఎవరి కళ్ళ నుంచి కన్నీరు కారుతున్నా వెంటనే ఎవరి దగ్గరికి వెళ్తే హెల్ప్ చేస్తారనుకుంటే వినిపించే పేరు అశోక్ రెడ్డి. ఇది వాస్తవం. ఇక్కడేదో వేదిక కాబట్టి ఇక్కడ ఆయన పొగడ్డకు చెప్పట్లేదు, పొగడం కసపడు తిప్పారు కూడా ఒక తప్పు చేశారు తిప్పుడు. ఇక్కడ చూస్తుంటే నాకు, అంటే నాకు చాలా కాలంగా కోరుకుండేదండి, నా గురువు గారు అభినయ చిత్రం దర్శకులు కేవి తిలక్ గారు ఆ రోజున చెప్పేవాళ్ళు, ప్రజల దగ్గరికి సినిమా, సినిమా థియేటర్కి ప్రజలు కాదు. సినీ పరిశ్రమలో వేళ్ళు కురిపోయిన పెద్ద 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 వ్యక్తుల, పెద్ద పెద్ద కుటుంబాల ఆ వారసులు కాదు హీరోలు కావాల్సింది, ఒక సామాన్యుడు హీరో కావాలి. అభిలాషి మేడం కవిత గారికి నా ఆత్మమిత్రుడు, అభిమాన రచయిత, ఎల్లప్పుడూ నాకు అండదండగా ఉండేటువంటి సోదరుడు బాబ్జీ గారికి, అట్లాగే మ్యూజిక్ డైరెక్టర్ రాంబాబు గారికి, సోదర సమానుడు డైరెక్టర్ నంది వెంకటరెడ్డి గారికి, అలాగే సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ చలపతి గారికి, చేతిలో చేసి చెప్పుకోవా ప్రొడ్యూసర్ రజేష్ గారికి,
నేను చిన్నప్పుడు ఎంతో ఆత్మాభిమానంతో రాజ్ బాబు గారి సినిమా పదిసార్లు చూసేవాడిని. చేస్తున్నాం, ఎన్నో పోరాటాలు చేసాం, ఎన్నో చేసాం. గతంలో కూడా మనం అనుకున్నాం చిన్న సినిమా చిన్న సినిమా చిన్న సినిమా అని. ఎంతో చిన్న చూపు చూస్తున్నటువంటి వీళ్ళకి ప్రతి ఒక్కరు కూడా కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళేనండి. ఒక్కసారి ఆలోచించండి, ఈ మట్టిలో మాణిక్యాలు ఎలా ఉన్నాయో చూడండి. మా మ్యూజిక్ డైరెక్టర్ కానివ్వండి, నంది వెంకటరెడ్డి గారు కానివ్వండి, మా దాంట్లో నటించిన నటీ నటులను కానివ్వండి, ఒక్కసారి ప్రేక్షకుల ముందుకు తీసుకుపోతే కదా మా స్వభావం ఏంది, మా నటన ఏంది, మా దమ్మేంటని తెలవడానికి. ఈరోజు మనకి తెలుగు రాష్ట్రాలలో ఇండస్ట్రీని మొత్తం గుప్పిట్లో పెట్టుకొని చిన్న స్థాయి వాళ్ళని పరిగెలగనీయకుండా చేస్తూ ఉన్నారు. బాప్తి అన్న మరో పోరాటం కోసం ఒకటి చేయాల్సిన పని ఒకటి, ప్రతి థియేటర్లో కూడా కనీసం చిన్న సినిమాలు రోజుకు ఒక షో అన్న వేయడానికి కూడా మీరు ఒక ప్లాన్ వేసి ఆ విధంగా సక్సెస్ చేసినట్టయితే మేమేంటో నిరూపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి చిన్న సినిమాలు కాదండి, పెద్ద సినిమాలు కోట్లు పెట్టి తీసిన ప్రొడ్యూసర్స్ కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, ఎంతో మంది తడిగుడ్డ నెత్తినేసుకున్నారు, చాలా మంది ఉన్నారు, అది బాగా తెలుసు. అవి మాత్రం సక్సెస్ అవుతున్నాయా? అవి మాత్రం ఫెయిల్ అవ్వట్లేదా? ఒక మంచి కథని ఎంచుకొని ఒక మంచి నటీనటులని భవిష్యత్తులో వాళ్ళు కూడా ముందుకు పోవాలన్న ఆలోచనతో ఎంతో మందికి జీవనం అందించాలని, ఎంతో మంది కళాకారుని కళామాతల్కి పరిచయం చేయించాలనే పరితపనే. ఇందులో ఏదో కోర్టు సంపాదిస్తామని కాదు, చేస్తామని కాదు. ఒక మూవీ అయిపోయింది, దాన్ని రిలీజ్ చేయలేదు, రెండో మూవీ చేస్తున్నాను ఇప్పుడు, ఇది రిలీజు సిద్ధంగా ఉన్నాయి. మూడో మూవీ కూడా శ్రీరంగనాయక విష్ణుమూర్తి మీద తీసుకున్నట్టు 80% కంప్లీట్ చేసుకొని అతి త్వరలో మళ్ళీ ఇదే ఇక్కడే మనం ఆడియో లాంచ్ కూడా చేసుకుంటామని, దాని జనవరిలో 80% జనవరిలోపు ఈ మూడు సినిమాలు రిలీజ్ కావాలని ఆ భగవంతుని కోరుకుంటూ ప్రేక్షక దేవులందరూ ఆదరించి అభిమానిస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శ్రీమతి కవి అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఒకటి, వెంకటరెడ్డి గారు అశోక్ రెడ్డి గారు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మీద తపన, నటన మీద తపన, సినిమాలు తీయాలి, ఇండస్ట్రీ మీద అభిరుచి ఉన్న వాళ్ళు కోకొల్లలు ఉన్నారని మనం ప్రతి వేదికలోనే మాట్లాడుకుంటున్నాము. అటువంటి తరుణంలోనే అశోక్ రెడ్డి గారు ఒకరు అని మనం ఈరోజు చూస్తున్నాము. ఆయన మాటల్లోనే మనకి క్లారిటీగా ఆయన ఎంత తపన పడుతున్నారు, సినిమా అంటే ఎంత ఇష్టపడుతున్నారు, 17-19 అని చెప్పడం కూడా జరిగింది. ఈ రోజుకి ఆయన కళ, ఆయనే ఒక నిర్మాతగా ఉంటూ ఆయన సినిమాలో ఆయన ఒక మంచి ఒక క్యారెక్టర్ని ఒక పంచాయత్ ప్రెసిడెంట్గా చేశారని విన్నాను ఈ సినిమాలోని. కాబట్టి ఇలా కళామ తల్లి వీళ్ళు వాళ్ళు అనేది ఏమీ లేదు. కళామ తల్లి ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్ళందరినీ కూడా ఆవిడ ముందుకు తీసుకొస్తుంది. ఈ తల్లి ఒడిలో ఎంతోమంది మనం చూసాం కొత్తగా మేమందరం, అలాగే న్యూ కమర్స్గా వచ్చి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే ఆ అభిమానుల అభిమానం, ఆ కళామ తల్లి, మా నిర్మాతలు, మా దర్శకులు మాకిచ్చిన ఒక ఎంకరేజ్మెంట్తో మేము ఇంత దూరం రావడం జరిగింది. అలాగే ఎంతోమంది కళాకారులు ఎంతో ఉత్సాహంతో ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము మన తెలుగు ఇండస్ట్రీకి, ముఖ్యంగా మన తెలుగు ఇండస్ట్రీ ఎంతోమంది కొత్త వాళ్ళకి ఎన్నో అవకాశాలు, సాంకేతిక నిపుణులు కానీ అలాగే నటీమణులకు కానీ ఎంతో ఆహ్వానాన్ని, ఎంతో హృదయపూర్వకమైన ఆహ్వానాన్ని మన కళామ తల్లి ఇస్తుంది. అందులోనే ఇప్పుడు ప్రతి చిన్నది పెద్దది అని కాకుండా మన చిన్న సినిమాలు కూడా ఎంతో సక్సెస్ చూసాము. ఇందాక బాబ్జి గారు చెప్పినట్టు, అలాగే ఆర్పీ గారు చెప్పినట్టు చిన్న పెద్ద అనేది కాదు, ఏ సినిమా సక్సెస్ అవుతుందో అదే ఒక గొప్ప సినిమా. బడ్జెట్ను బట్టి సినిమా కాదు, కథను బట్టి, వాళ్ళు తీసిన విధానాన్ని బట్టి, ప్రేక్షకుల ఆదరణను బట్టి మన సినిమా మన రాత్రులు రాస్తున్నాయని మనం ఇటీవల కాలంలో చూస్తూనే ఉన్నాము. అలాగే ఇటువంటి చిన్న నిర్మాతల్ని తప్పకుండా ప్రేక్షక దేవుళ్ళు ఆదరిస్తారని, పెద్ద సినిమాలు ఆడకుండా మాత్రం ఎప్పటికీ నేను అటువంటిది ఈ రోజు వరకు నేను ఎప్పుడూ మాట్లాడలేదు. సినిమా అనేది పెద్ద చిన్న కాదు, అన్ని సినిమాలు ఆడాలి, పెద్ద సినిమాలు కాదు, చిన్న సినిమా, ప్రతి ఒక్క సినిమా ఆడితేనే
ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ నిలదొక్కుకోగలరు, ఇండస్ట్రీ బాగుంటుంది, అందరూ బాగుండాలి, వారిలో మేము కూడా ఉండాలి అని చిన్న నిర్మాత. కాబట్టి చిన్న నిర్మాతలకు కూడా అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఇవ్వాలి. కొత్తగా వచ్చే నటీ నటులు కానీ సాంకేతికలు, ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఒక మంచి కథతో వచ్చారని అశోక్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆయనకి ఆ కథ నచ్చి ఒక కొత్త దర్శకులకి అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ రాంబాబు గారికి ఈరోజు ఆయన రోజు, ఇది తప్పకుండా ఆయన సక్సెస్ఫుల్గా మన ఇండస్ట్రీలో ఉండాలి. అలా వెంకటరెడ్డి గారికి ఎన్నో మంచి చిత్రాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే అశోక్ రెడ్డి గారు ఇలాగ మీరు కంటిన్యూస్గా మూవీస్ తీయాలండి, మంచి సినిమాలు ప్రేక్షకులకి దయచేసి అలా అందరూ ఏదైనా ఒక సందేశాత్మకమైన సినిమాలు ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. బాబ్జీ గారు ఇందాక ఆయన అభిమానాన్ని ఇవాళ వేదిక మీద చాటి చెప్పుకున్నారు. ఎందుకంటే ఆయనకి నేనంటే ఒక 20-25 ఇయర్స్ నుంచి నాకు ఆయన పరిచయం, చాలా అభిమానం. నేనంటే ఇండస్ట్రీ గురించి ఆయన ఒక మాట అన్నారు, ఒక నటిగా కాకుండా నాకు ఆ ఇండస్ట్రీ గురించి ఎవరైనా ఒక మాట మాట్లాడితే ఆవిడ ఒప్పుకోరు అని. డెఫినెట్గా అండి, ఇండస్ట్రీ అనేది ఒక బంగారం లాంటిది, మంచి చెడు అనేది ప్రతి ఒక్క దాంట్లోనే ఉంది, మనం ఎలా ఉంటామనే దాంట్లోనే ఉంది. ఎవరో ఒక్కరు చేసిన తప్పుకి అది మొత్తం ఇండస్ట్రీని ఆపాదించడం కరెక్ట్ కాదనేది నా ఏదైనా నేను ఫైట్ చేసేది. కాబట్టి ఈ కళామా తల్లి ఎంతోమందికి జీవితాన్ని అందించింది. సో ఇందులో కూడా మంచి చెడు ఉంటాయి, మనం మంచిది మాత్రమే తీసుకోవాలి, చెడు అనుకున్నప్పుడు దానికి దూరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఏది ఏమైనా ఇండస్ట్రీ అనేది ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుంది, అది మాత్రం మనం మర్చిపోకూడదు. ఈ మన అశోక్ రెడ్డి గారి సినిమా ఇది డెఫినెట్గా ప్రజలు, ఆయన 3 సినిమాలు అంటున్నారు, జనవరికి అంతా 3 సినిమాలు కంప్లీట్ అయిపోయి రిలీజ్ అవ్వాలి అంటున్నారు. ఇలాగే సంవత్సరానికి ఆయన ఒక 5-6 సినిమాలు తీయాలని ఆ భగవంతుడు ఆయనకు అన్ని విధాలు సహకరించాలి, ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నన్ను పిలిచినందుకు ఓంకార్ రాజు గారికి, అలాగే మా ఆర్పి గారికి, అశోక్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ మేడం. నమస్కారాలు అండి. అలాగే మా అశోక్ రెడ్డి చిత్రం యొక్క యూనిట్ని ఆశీర్వదించడానికి, అభినందించడానికి ఇక్కడ ఒక వచ్చిన మా మిత్రులందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మా బిగ్ సిడీని ఆవిష్కరించిన రోసయ్య సార్ గారికి, అలాగే మా ఆడియో సిడీని ఆవిష్కరించిన కవిత మేడం గారికి కృతజ్ఞతలు మేడం గారు. అలాగే మాకు సహకరిస్తున్న మీడియా మిత్రులు, ప్రెస్ మిత్రులు, అలాగే ఆల్ వెబ్సైట్స్ అండ్ యూట్యూబ్ ఛానల్స్ అందరికి కూడా కృతజ్ఞతలు అన్నా. నాకు నంది వెంకటరెడ్డి గారు ఈ సినిమాకు అవకాశం ఇచ్చారు, చాలా సంతోషం అన్నా, మీకు చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమాకి నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా సెలెక్ట్ చేసినందుకు మా ప్రొడ్యూసర్ లెంకల అశోక్ రెడ్డి గారికి, డైరెక్టర్ నంది వెంకటరెడ్డి గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని నేను అనుకుంటున్నాను. మీరు ఇప్పుడు చూశారు ఎగ్జాంపుల్, 4 సాంగ్స్, 2 ట్రైలర్స్. సో మీ ఓటు కూడా పడుతుందని నేను ఆశిస్తున్నాను. చాలా థ్యాంక్స్. 4 సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. 2 సాంగ్స్ నేను రాశానండి, 2 సాంగ్స్ వెంకట స్వామి షో కల్లా తను రాశారు. అలాగే సింగర్స్ వచ్చేసి పారిజాత, మూర్తి, సుధీర్ మాకు చాలా సహకరించారు, చాలా చక్కని అవుట్పుట్ వచ్చింది. అలాగే మీరందరూ కూడా మా మూవీని చూసి ఆశీర్వదిస్తారని ప్రేక్షకులను కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రంభ గారు. ఇక్కడికి వచ్చిన అందరి పెద్దలందరికీ కృతజ్ఞతలు. నేను ఏం మాట్లాడలేను, నాకు అశోక్ రెడ్డి గారు నేను కథ చెప్పినప్పుడు విన్నాడు, ఆయన ఒక్కటే మాట అన్నాడు, చాదం రెడ్డి ఇది బాగుంది సబ్జెక్టు, పల్లెటూరు సబ్జెక్టు కొంచెం అందరికీ మెసేజ్ వెళ్తుంది, ఒక యూత్ కూడా అని చెప్పేసి అని మేము అందరం మాట్లాడుకొని చేసాం సినిమా. కాబట్టి వీళ్ళందరూ ఇక్కడికి వచ్చిన అందరికీ నాకు కృతజ్ఞతలు. ఆయనకు చాలా చాలా రుణపడి ఉంటాను నేను. మీడియా వాళ్ళందరికీ నాకు ఒకటే మాట చెప్తున్నాను సార్, చిన్న సినిమా అనేది మాలాంటి వాళ్ళకి కొంచెం దయచేసి చూసి కొంచెం ఎంకరేజ్ చేసి కొంచెం అవుట్పుట్ బాగా ఇవ్వాల్సింది తప్ప కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. డైరెక్ట్గా వేదికను అలంకరించిన అందరితో కొంతమంది తెలియదు నాకు, రాజేంద్ర ప్రసాద్ గారికి, బాబ్జీ గారికి, అశోక్ రెడ్డి గారికి, సింధు గారికి, కవిత గారికి, చెట్టిబాబు గారికి, రాజేశ్వర గారికి,
చలపతిరాజు గారికి, మీ వెంకట్రెడ్డి గారికి, తారజాత గారికి, తదితర పెద్దలందరికీ, వేదిక నుంచిన పెద్దలందరికీ